హాయ్ గైస్, 2023 బెస్ట్ లోన్ యాప్స్ గురించి అఫ్ కోర్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అండ్ ఆల్మోస్ట్ ఆల్ మనం 2023 ఇయర్ ఎండింగ్ వచ్చేసాం. మేబీ ఈ వీడియో మీకు ఒక 2 to 3 months వరకు మాత్రమే ఎక్స్పైరీ అయితే ఉంటుంది. అంటే ఐ మీన్ ఫర్దర్గా చూసుకుంటే ఇంకా ఏమైనా చేంజెస్ అయితే ఉండొచ్చు, ఏమైనా కొత్తగా రావచ్చు. బట్ 3 months వరకు కూడా డెఫినెట్లీ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సి, ఇది నేనేదో ఎక్కడ ఆర్టికల్ చూసో లేదంటే వీడియోస్ చూసి అయితే చెప్పట్లేదు. సో పర్సనల్గా మేము రికమెండ్ అంటే పర్సనల్గా మేము ఈ యాప్స్ని యూజ్ చేసి సో ఫైనల్గా మీకైతే రికమెండ్ ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఫైనల్గా మేము మల్టిపుల్ యాప్స్ అయితే ఈవెన్ యూజ్ చేసాం ఆల్మోస్ట్ ఆల్ 5 to 6 months నుంచి కూడా. సో వీటిని యూజ్ చేసి ఫైనల్గా మీకైతే రికమెండ్ చేస్తున్నాం. సో ఇప్పుడు చెప్పుకున్న యాప్స్ లింక్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా బిలో డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకవేళ మీరు వెళ్ళి అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం సో బ్లైండ్గా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అఫ్ కోర్స్ బిలో 650 క్రెడిట్ స్కోర్ ఉన్న వాళ్ళు ఉంటారు, లేదంటే ఓవర్ 650 క్రెడిట్ స్కోర్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. బట్ అందరికీ కామన్గా అంటే ఈవెన్ బిలో 650 క్రెడిట్ స్కోర్ ఉన్న వాళ్ళకి కూడా లోన్స్ ఎలిజిబిలిటీ వచ్చే యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే ఫిల్టర్ చేసి మీకు సజెస్ట్ చేయడానికి అయితే మేము ట్రై చేస్తున్నాం. నెంబర్ 1 బ్రాంచ్ అని చెప్పి అఫ్కోర్స్ మీకు ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ 10 మిలియన్ డౌన్లోడ్స్ ఇది అవైలబుల్గా ఉంది. సో దీన్ని మేము ఆల్మోస్ట్ ఆల్ దాదాపుగా 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఇన్ స్టూడెంట్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో బిలో 650 క్రెడిట్ స్కోర్ ఉన్న వాళ్ళకి కూడా ఈజీగా అప్రూవల్ అనేది వస్తుంది. అండ్ దాంతోపాటు ఈవెన్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండ్ సాలరీడ్ అండ్ స్టూడెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ అందరికీ కామన్గా ఇందులో అవైలబిలిటీ అయితే వస్తుంది. అండ్ ఇందులో చూసుకుంటే మీకు జస్ట్ 500 నుంచి 50,000 వరకు మాత్రమే అవైలబిలిటీ ఉంటుంది. సో ఒకవేళ మీకు 50,000 కన్నా ఎక్కువ అమౌంట్ కావాలనుకుంటే దీన్ని మీరు స్కిప్ చేయండి. అండ్ ఖచ్చితంగా మీకు ఎలిజిబిలిటీ అయితే ఈజీగా వస్తుంది. అండ్ దాంతోపాటు చూసుకుంటే 3 months నుంచి 6 months వరకు ఈఎంఐ పీరియడ్ ఉంటుంది. అండ్ దాంతోపాటు చూసుకుంటే మీకు ఇన్స్టాంట్ డిస్పర్స్మెంట్ ఉంటుంది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ప్లేస్టోర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైనాన్షియల్ యాప్ అని చెప్పొచ్చు. అండ్ నెంబర్ 2 నావి పర్సనల్ లోన్ యాప్ అని చెప్పి అఫ్కోర్స్ ప్లేస్టోర్లో మీకు ఆల్మోస్ట్ ఆల్ 10 మిలియన్ డౌన్లోడ్స్ అవైలబుల్గా ఉంది. ఇది మీకు ఆల్మోస్ట్ ఆల్ చూసుకున్నట్లయితే మాత్రం అఫ్కోర్స్ అందరికీ అవైలబుల్గా ఉంటుందని ఖచ్చితంగా చెప్పలేం. కాకపోతే ఈవెన్ మీరు రేటింగ్ చూసుకుంటే మాత్రం 4.7 రేటింగ్ మీకు ప్లేస్టోర్ రేటింగ్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు చూసుకుంటే అప్ టు 20 లాక్స్ వరకు మీకు లోన్ అవైలబిలిటీ ఉంటుంది. అండ్ దాంతోపాటు 3 మంత్స్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ మీకు 16 and 17 మంత్స్ వరకు కూడా సో మీకు ఈఎంఐ పీరియడ్ అయితే ఉంటుంది. అఫ్కోర్స్ మీరు తీసుకున్న అమౌంట్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇందులో కస్టమర్ రేటింగ్ కావచ్చు అండ్ కస్టమర్ సపోర్ట్ కావచ్చు, ఎవ్రీథింగ్ మీకు చాలా చాలా బెటర్ ఉంటుంది. ఈవెన్ మీకు ఇంట్రెస్ట్ ఛార్జెస్ చూసుకుంటే 10% మీకు ఆల్మోస్ట్ ఆల్ అంటే ఇనీషియల్గా మీకు ఛార్జ్ చేస్తారు. ఫర్దర్గా మీ క్రెడిట్ హిస్టరీ పైన సో డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇది వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ రేటెడ్ యాప్ అని చెప్పొచ్చు. అఫ్కోర్స్ ఇందులో మీకు ఓన్లీ పర్సనల్ లోన్స్ అండ్ ఇన్స్టాంట్ లోన్స్ మాత్రమే కాదు, వీటితో పాటు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కూడా చాలా అవైలబుల్గా ఉంటాయి వాళ్ళు యూజ్ చేయాలనుకుంటే మాత్రం. సో బిలో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, వెళ్ళి అప్లై చేసుకోండి. అండ్ నెంబర్ 3 పే సెన్స్ అని చెప్పి అఫ్కోర్స్ మీకు ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. దీనిలో ఆల్మోస్ట్ ఆల్ మీకు 500 సిటీస్లో సో ఈ పే సెన్స్ యాప్ అనేది అవైలబుల్గా ఉంది. అంటే వీళ్ళ సర్వీసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. దాంతోపాటు ఇందులో ఇంట్రెస్ట్ ఛార్జెస్ చూసుకుంటే మీకు జస్ట్ 16% నుంచి ఇనీషియల్గా స్టార్ట్ అవుతాయి. సో ఫర్దర్గా మీ క్రెడిట్ హిస్టరీ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే జస్ట్ మీకు 2 మినిట్స్లో డిస్పర్స్మెంట్ అవుతుంది. అండ్ 2 మినిట్స్లో మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది సో వాళ్ళు మీకు చూపిస్తారు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఇది ఒక మంచి ట్రస్టెడ్ యాపే. కాకపోతే వీళ్ళకి లెండింగ్ పార్ట్నర్స్ అనేవాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ మీకు 5 కన్నా ఎక్కువ అయితే ఉన్నారు. అంటే వీళ్ళకి చాలా లెండింగ్ పార్ట్నర్స్ అయితే ఉన్నారు, కాబట్టి ఖచ్చితంగా మీకు చాలా ఫాస్ట్గా అండ్ యాక్యురేట్గా ఎలిజిబిలిటీ రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఒక లెండింగ్ పార్ట్నర్ మిమ్మల్ని రిజెక్ట్ చేసినా సరే ఖచ్చితంగా మరో లెండింగ్ పార్ట్నర్ మేబీ మీకు ఎలిజిబిలిటీ ఇవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఓవరాల్గా చూసుకుంటే పేషెన్స్ అనేది ఒక బెస్ట్ ఆప్షనే. కాకపోతే ఇది పర్సనల్గా మేము ఎప్పుడు యూజ్ చేయలేదు, సో కాబట్టి కొంచెం ఆలోచించుకొని నో ప్రాబ్లం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అండ్ నెంబర్ 4 ఇండి అని చెప్పి అఫ్కోర్స్ ఇది ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళ యాప్ అని చెప్పొచ్చు. అంటే ప్లేస్టోర్లో మీకు ఆల్మోస్ట్ ఆల్ అవైలబుల్గా ఉంది. 5 మిలియన్ డౌన్లోడ్స్ మేబీ అనుకుంటా దాదాపుగా ఉన్నాయి. దాంతోపాటు చూసుకుంటే ఇందులో ఇంట్రెస్ట్ ఛార్జెస్ మీకు 12% నుంచి ఇనీషియల్గా స్టార్ట్ అవుతాయి. ఇది ఒక క్రెడిట్ లైన్ అప్లికేషన్ అని చెప్పొచ్చు. అంటే ఏదైతే అమౌంట్ ఇస్తారో ఏదైతే లిమిట్ ఉంటుందో సో దాన్ని మీరు యూజ్ చేసుకుని 1 మంత్ వరకు అంటే అప్ టు 30 డేస్ వరకు మీరు 0% ఇంట్రెస్ట్తో యూజ్ చేసుకోవచ్చు. సో ఫర్దర్గా అమౌంట్ అనేది మేము పే చేయలేమనుకుంటే మాత్రం అక్కడ నుంచి మీరు ఈజీగా ఈఎంఐ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇది ఒక క్రెడిట్ కార్డ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఒక పర్సనల్ ఇన్స్టాంట్ లోన్ అప్లికేషన్ లాగా కూడా ఈవెన్ యూజ్ చేసుకోవచ్చు. సో ఈఎంఐ పీరియడ్ అంటారా 3 మంత్స్ నుంచి 72 మంత్స్ వరకు కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. సో అప్ టు 5 లాక్స్ వరకు ఖచ్చితంగా లిమిట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది కూడా ఒకసారి ట్రై చేయండి. జస్ట్ పాన్ కార్డ్ అండ్ ఆధార్ నెంబర్ ఇస్తే చాలు, మీరు ఎలిజిబిలిటీ కాదనేది ఇన్స్టాంట్గా అయితే మీకు చెప్తారు. అండ్ ఫైనల్లీ నెంబర్ 5 అఫ్కోర్స్ 5 ఇది ప్రీవియస్గా చూసుకుంటే ఎర్లీ సాలరీ అని చెప్పి ఉండేది, బట్ ఇప్పుడు 5 అనే పేరు అయితే చేంజ్ చేశారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇది ఒక ట్రస్టెడ్ అప్లికేషన్ అని చెప్పొచ్చు. రీసెంట్గా చూసుకుంటే మాత్రం సో G20 సమ్మిట్లో దీనికి అవార్డు అయితే వచ్చింది. అంటే ఫిన్టెక్ కమ్యూనిటీకి చూసుకుంటే సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇందులో 21 ఇయర్స్ అనేది మ్యాండేటరీ. అంటే బిలో 21 ఇయర్స్ ఉంటే మాత్రం
సో మీకు లోన్ అయితే రాదు. అండ్ దాంతోపాటు 15K శాలరీ కూడా ఈవెన్ మ్యాండేటరీ, అంటే మీకు బిలో 50K శాలరీ ఉంటే మాత్రం సో మీకు ఇందులో లోన్ ఎలిజిబిలిటీ అయితే ఉండదు. బట్ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం శాలరీ పర్సన్స్కి ఇది ఒక ట్రస్టెడ్ అండ్ బెస్ట్ యాప్ అని చెప్పొచ్చు. సో ఈవెన్ ఇంట్రెస్ట్ ఛార్జెస్ కూడా చూసుకుంటే మీకు 8% నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి లైక్ కంపేర్డ్ టు బ్యాంకింగ్తో కంపేర్ చేసుకుంటే కూడా ఈవెన్చువలీ బెటర్ ఇంట్రెస్ట్ ఛార్జెస్ అని చెప్పొచ్చు. సో ఓవరాల్గా ఫైబ్ అనేది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. లింక్ బిలో డిస్క్రిప్షన్లో ఉంటుంది, సో వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఈ టాప్ 5 బెస్ట్ యాప్స్ ఏవైతే ఉన్నాయి ఈవెన్ 2023 చూసుకుంటే, ఒకవేళ మీరు స్టూడెంట్స్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అండ్ ఎవ్రీథింగ్ ఎనీథింగ్ ఏదైనా కానీ సో ఖచ్చితంగా మీకు ఇన్స్టాంట్గా ఎలిజిబిలిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో హోప్ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే ఇలాంటి ఫినాన్షియల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.